చికిత్స కోసం సంప్రదించండి గారు నమస్తే ఉష మనిషికి ఒక ఓపిక ఓర్పు చాలా అవసరం ఎంత సహనంగా ఉంటే మీరు అనుకున్న రిజల్ట్స్ అంత బాగుంటాయి పాజిటివ్ వేలా అని చెప్తూ ఉంటుంటారు బట్ కొన్ని విషయాల్లో ఆగదు ఆ ఎమోషన్ కావచ్చు ఆ ఓపిక కావచ్చు పట్టలేము ఏ ఏ విషయాలలో ఓపికగా ఉండాలి అంటారు ఏ ఏ విషయాలలో సహనం వహించాలి అంటే అసలు ఓర్పు ఓపిక అనేది ఒక విషయమే కాదు ఉషా మనకు అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ పేషెన్స్ ఆ ఓపిక ఓర్పు ఆ ఓర్పు అంటే ఓర్చుకోవటం అంటే ఏంటి ఆగటం ఆ పేషెన్స్ ఆ ఓర్చుకునే గుణం కనుక లేకపోతే ప్రతిరోజు ప్రతి విషయంలో నీకు చిరాకులు పరాకులు విసుగులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఏది చిన్న చిన్న విషయాలకు కూడా అసలు ఓర్పు లేకపోతే ఓర్చుకుందాము ఆగుదాము ఓపిగ్గా ఒక నిమిషం ఆగుదాము అని నువ్వు అనుకోకపోతే రోజూ అంటే దేంట్లో అయినా నీకు ఇబ్బందులే రిలేషన్షిప్లో అయితే గొడవలు వస్తాయి పనుల్లో అయితే నీకు పని సరిగ్గా జరగదు వర్క్ ప్లేస్లో అయితే నీకు కొలీగ్స్తో పొసగదు లేకపోతే అసలు ప్రతి దగ్గర నీకు ఓర్పుగా వాళ్ళకి ఇంపల్సివ్గా వెంట వెంటనే మాట్లాడటమో లేకపోతే చేసేయటమో లేకపోతే చెప్పేయటమో అన్నిట్లోనూ ప్రతి దానిలోనూ ఒక నిమిషం ఆగి అనే ఒక ఆగుదాం ఓర్పుగా ఉందాం అనేది ఉండి తేరాల్సిందే లేకపోతే ప్రతి విషయంలోనూ గొడవలు కూడా అవుతూ ఉంటాయి నీ మనస్తత్వాన్ని బట్టి నువ్వు గబగబా మాట్లాడేసే వ్యక్తివైతే కనుక గొడవలు కూడా అవుతూ ఉంటాయి లేదు నువ్వు ఎదుటి వ్యక్తి మీద మాటల ద్వారా ప్రదర్శించకపోయినా నీకు నీకు చిరాకు ఆ ఫ్రస్ట్రేషను విసుగు ఎక్కువైపోయి నిన్ను నువ్వన్నా అనేసుకుంటా ఉంటావు సో కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఓర్పు అవసరం ఇంకొకటి కొన్ని పనులు వాటి టైంకే అవుతాయి నీకెంత తొందరగా ఉన్నా నీకెంత అవసరంగా ఉన్నా నీకెంత అత్యవసరంగా ఉన్నా నీ పరిస్థితిని బట్టి నీకు అట్లా అనిపించవచ్చు కానీ బట్ అవి తీసుకునే టైం అవి తీసుకుంటూనే ఉంటాయి జీవితంలో ఇప్పుడు నువ్వు విజయవాడ నుంచి హై హైదరాబాద్ రావాలని ట్రైన్ ఎక్కుతావు నీకేదో చాలా అర్జెంట్ పని ఉంది ఇంటర్వ్యూ ఉంది కానీ అది తీసుకునే గంటలు ఎన్ని గంటల ప్రయాణమో అది అన్ని గంటలు అయిన తర్వాతే నువ్వు అవుతావు ఈ లోపల నువ్వు అంటే తొందరపాటితో నువ్వు మనశ్శాంతి కోల్పోతావా జర్నీని ఆస్వాదిస్తావా ఆ ఉన్నంతసేపు ప్రశాంతంగా కూర్చోగలుగుతావా ఆ ట్రైన్లో లేదా అనేది నీ విజ్ఞతను బట్టి నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది సో అలాగే ఒక స్త్రీ కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఉంటే తొమ్మిది నెలలు వాళ్ళు తొందరపడి రావాల్సింది తప్పితే నువ్వు తొందరపడి చేసేది ఏం లేదు ఏడో నెలలోనో ఎనిమిదో నెలలోనో ఆగలేకో ఏదన్నా అయ్యి అట్లా అయ్యి డెలివరీ ముందుకి లోపల శిశువును బట్టి అవ్వాల్సిందే తప్పితే నీకు అదేంటి మంచి రోజుల్లో అయితే బాగుండను లేకపోతే నాలుగు రోజులు ఆగితే నా బర్త్డే వాళ్ళ బర్త్డే కలిసి వస్తుందనో లేకపోతే ఇంట్లోది ఏదో కలిసి వస్తుందనో పండగ వచ్చిందనో పబ్బం వచ్చిందనో ఆ రోజునే డెలివరీ కావాలంటే ఇప్పుడంటే వెసులుబాట్లు ఉన్నాయనుకో సి సెక్షన్లు చేయించుకుంటున్నారు బట్ స్టిల్ నువ్వు ఆ తొమ్మిది నెలలు అయితే తీరాలి సి సెక్షన్ అయినా నీకు తొమ్మిది నెలలు నిండిన తర్వాతే చేస్తారు కొన్నిటికి ఒక టైం పీరియడ్ ఒక టైం ఫ్రేమ్ అనేది ఆల్రెడీ ఉంటుంది అలాగే నువ్వు ఏదన్నా అనుకోగానే ఏదన్నా చేయటానికి కొన్నిసార్లు ఏంటంటే నువ్వు ఆగి ఆచితూచి మాట్లాడాల్సిన పని ఉంటుంది నీకు వచ్చిన ఎమోషన్ని ప్రదర్శించటాన్ని నువ్వు ఓర్పుగా ఆపుకోవాల్సి ఉంటుంది లేదంటే ఎక్కువ నష్టపోయేది కూడా నువ్వే అని గుర్తుపెట్టుకోవాలి వేరే వాళ్ళకంటే కూడా వేరే వాళ్ళు కూడా నష్టపోతారు నీ తొందరపాటు మాటల వల్ల నువ్వు ఆ కోపాన్ని ఆపుకో లేకపోవటం వల్ల అదే నువ్వు రెండు నిమిషాలు అక్కడి నుంచి వెళ్ళిపోయావు అనుకో ఓర్పుగా అది కూడా ఓర్పే కదా నువ్వు అక్కడి నుంచి రెండు నిమిషాలు వెళ్ళిపోయి ఓర్పుగా ఎక్కడన్నా ఉండి వస్తే ఇందాకటి దురుసు ఇందాకటి కరుకుతనం ఉండదు కదా మాటలో సో ఇది చాలా అవసరం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఏంటి ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తాం ఒక్కొక్కసారి మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆర్డర్ చేస్తారు కొన్నిసార్లు ఏమవుతుంది మన మన ఆర్డర్ కంటే వాళ్ళది ముందు వస్తుంది దానికి కోపం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే అక్కడ ఏం అంటారు అనకపోయినా ఇంకా రాలేదు ఏంటి మంది అని సెల్ఫ్గా అసహనం లేకపోతే కోపం ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కొంతమందికి సో ఇది చెప్తున్నప్పుడు నేను ఒక నేను చూసిన ఒక రీల్ గుర్తొచ్చింది నాకు సేమ్ ఈ రెస్టారెంట్ అంటున్నప్పుడు ఇలాగే ఒక వ్యక్తి రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి కూర్చుని ఆర్డర్ ఇస్తాడు ఆయన ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చి కూర్చుని ఆర్డర్ ఇస్తారు పక్క టేబుల్ వాళ్ళు ఎవరో వాళ్ళ ఆర్డర్ ముందొచ్చేసరికి ఈయనకి చాలా అసహనం వస్తుంది ఓకే నా తర్వాత వచ్చి కూర్చుని ఇచ్చిన వాళ్ళు ఆర్డర్ తెచ్చారు ఇంకా నాకు తేలేదని లేచి వెళ్ళిపోబోతాడు సో లేచెళ్ళిపోబోతే అది చూసి మేనేజర్ వచ్చి కాదు సార్ కూర్చోండి మీది లేట్ అయింది సారీ అని చెప్పి మీకు కాంప్లిమెంటరీగా ఒక సూప్ పంపిస్తాను ముందు మీ ఆర్డర్ లేట్ అవుతుంది కదా అని చెప్పి ఒక కాంప్లిమెంటరీ సూప్ ఇస్తే సరే ఆ సూప్ తాగుతా కూర్చుంటాడు ఒక పది నిమిషాలకి షెఫ్ ఇంకో ఇద్దరు వెయిటర్లు ఒక రెండు మూడు డిష్లు పట్టుకుని వస్తారనమాట ఈయన ఆర్డర్ ఇచ్చిన దాంతోపాటు ఇంకా స్పెషల్ డిషెస్ కొన్ని ఎక్స్ట్రా తీసుకుని వస్తారు వచ్చి చెప్తారనమాట సారీ అండి లేట్ అయింది మీరు ఎంటర్ అయినప్పుడు ఓనర్ గారు ఆయన చూసి మీరు తెలిసిన వ్యక్తి ఆయనకి కొంచెం స్పెషల్గా చేసి పెట్టండి అని చెప్పి కూడా చెప్పారు అందుకని మీ ఆర్డర్ డిలే అయింది అని చెప్పి అవి కుక్ చేయడానికి కొంచెం లేట్ అయిందని చెప్పి సారీ చెప్పి ఎంజాయ్ చేయండి అని చెప్పి అన్ని పెట్టేసి వెళ్ళిపోతారు జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు మనకు అంతే ఏంటో మనకు కావాల్సినవి రాలేదని మనం ఎదురు చూసినట్టుగా అవ్వలేదని మనకి మనం ఆశించిన టైంలో అవి అవ్వలేదని మనకి విసుగు అసహనంతో సగంలోనే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటాం కానీ భగవంతుడు ఇంకేదో గాడ్ ఈజ్ కుకింగ్ సంథింగ్ ఎల్స్ ఫర్ అస్ ఒక్కొక్కసారి మనం ఊహించిన దానికంటే కొంత టైం వెయిట్ చేయటం వల్ల ఇంకా అద్భుతాలు జరుగుతాయి బెటర్గా జరిగే అవకాశాలు ఉంటాయి ఇలాంటివి మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మనం మనకి జీవితంలో జరిగే సంఘటనల పట్ల మనం జీవితంలో ఎ ఎదుటి వ్యక్తులు మనతో బిహేవ్ చేసే విధానం పట్ల మనం మన ప్రతిస్పందన కొంచెం ఓర్పుతో కనుక ఉంటే మనకి ఎప్పుడు మేలే జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఒక నిమిషం ఆగుదాం ఒక మాట అనే ముందలైనా ఒక జడ్జిమెంట్ లాగా అవతల వ్యక్తిని జడ్జ్ చేసే ముందైనా వాళ్ళ వాళ్ళ కథ ఏంటోలే మనకు తెలియదు కదా అని చెప్పి ఆ జడ్జింగ్ అనేది ఆపుకోగలగాలి అలాగే వాళ్ళు తొందరపడి ఒక మాట అన్నారు అది వాళ్ళు ఏ పరిస్థితుల్లో అన్నారు లే నిమిషం ఆగి మనం సమాధానం కనుక మనం పొలైట్గా ఇస్తే తర్వాత వాళ్ళే వాళ్ళ తొందరపాటుకు సిగ్గుపడి సారీ చెప్పే పరిస్థితులు ఉంటాయి అదే మనం కూడా అక్కడ అదే విధంగా రియాక్ట్ అయ్యి గొడవ పడ్డాం అనుకోండి ఇంకప్పుడు తేడా ఉండదు ఇంకప్పుడు అవతల వ్యక్తికి సారీ చెప్పాల్సిన పని కూడా ఉండదు ఎందుకంటే అయిపోయింది కదా టిట్ ఫర్ ట్యాట్ కాబట్టి ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా సరే ఒక నిదానం ఒక నెమ్మదితనం అంటే అలా అన్ని అన్ని నత్తలాగా స్లోగా చేయమని కాదు ఇక్కడ నేను అనేది ఒక మాట మాట్లాడే ముందు ఒక ఆలోచన చేసే ముందలు ఒక మనిషిని వేరే మాట ఎట్లీస్ట్ ఏ పరిస్థితుల్లో అంటే ఓర్పుగా ఉండాలంటే నీ మాటలు అవతల వ్యక్తులను బాధ పెడతాయి అనుకున్నప్పుడు నువ్వు ఓర్పుగా ఉండాలి నీ చర్యలు అవతలాలకు నష్టం చేస్తాయి అనుకున్నప్పుడు నువ్వు ఓర్పుగా ఉండాలి అలాగే జీవితంలో నువ్వేదన్నా సాధించాలి ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నావు దానికి ఎంత ఓర్పు ఉండాలి అలాగే నువ్వు కొన్ని మొక్కలు నాటావు అవి పూలు పూసి అవి అంటే ఫ్లరిష్ అయ్యి చక్కగా గార్డెన్ లాగా అవ్వాలంటే నీకు ఎంత ఓర్పుతో నువ్వు చెయ్యాలి అవునా రిలేషన్షిప్స్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు మీ ఇద్దరు బంధం అద్భుతంగా ఉండాలంటే ఎంత ఓర్పుగా రిలేషన్షిప్ అనే మొక్కని చక్కగా చూసుకోవాలి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నావు ఎంత ఓపిగ్గా వెయిట్ చేయాలి నీకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఎంత ఓపిగ్గా వెయిట్ చేయాలి అన్నప్పుడు గాంధారి కుంతీదేవికి ఆల్రెడీ ధర్మరాజు పుట్టేశాడని అసహనంతో తన కడుపు మీద బలంగా దెబ్బలు గుద్దుకోవటం వల్లే ఆ పిండం పడిపోతేనే అప్పుడు వాటిని ఒక్క కుండల్లో వాటిల్ని సర్ది ఆ తర్వాత టైం అయిన తర్వాత వాటిల్ని అప్పుడు వాళ్ళు పిల్లలుగా అవుతారు అంటే ఇక్కడ ఇక్కడ కూడా ఓర్పు కావాలి కదా అంటే ధర్మరాజు కుంతి డెలివరీ అయిపోయిందని నువ్వు ఉన్న పిండాన్ని పొట్ట మీద కొట్టుకుంటే గర్భస్రావం అవుతుంది అప్పుడు దాన్ని నాకు తెలిసి వ్యాసుడు మళ్ళీ దాన్ని నూట నూటొక్క కుండల్లో దాన్ని పెట్టి రక్షించి సంరక్షించితే వంద మంది కౌరవులు ఒక పాప అవతలాలతో కంపేర్ చేసుకుని నీ ఓర్పు కోల్పోతే కూడా నష్టం నీకే సో జీవితంలో ఓర్పుకి చాలా పెద్ద పీట వేయాలి మనం ఎస్పెషలీ మానవ సంబంధాలు మనుషులతో రిలేషన్షిప్స్ అలాగే నీకు ప్రశాంతత నీ జీవితం బాగుండాలన్నా సరే కొద్దిగా ఓర్పు అవసరం చాలా అవసరం వండర్ఫుల్ నరేషన్ మ్యామ్ నిజంగా పేషెన్సీ అనేది రిలేషన్షిప్స్ ని కాపాడుతూ ఉంది దాంతోపాటు మనకి ఏదైతే కావాలో దాన్ని త్వరగా తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది మనం అనుకున్నది కనిపిస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి